బాహుబలి హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేయాలో ఏ విధంగా స్టిచ్ చేయాలో ఈరోజు చూపిస్తాను. ఫస్ట్ క్లాత్ ఈ విధంగా వన్ ఇట్లా హోల్డ్ ఇట్లా వేసుకోవాలి. ఇది ఒక సింగిల్ హ్యాండ్ చూపిస్తున్నాను మీకు. చేసుకున్న తర్వాత మన హ్యాండ్ వచ్చేసి హ్యాండ్ ఉంది కదా, ఈ హ్యాండ్ ఏదో ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకొని హ్యాండ్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ మార్క్ అనేది పెట్టేసుకోవాలి. ఇక్కడ ఇది వరకు మనకు స్టిచ్చింగ్ తోటి సహా ఎక్స్ట్రా క్లాత్ తోటి ఇది వరకు వచ్చింది కదా, ఇక్కడ వరకు పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత హ్యాండ్ వచ్చేది మన ఇది హ్యాండ్ అన్నట్టు. దీనికి పఫ్ కోసం ఎక్స్ట్రా తీసుకోవాలి మనం. పఫ్ కోసం ఒక 3 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ వరకు 3 ఇంచెస్ 3 ఇంచెస్ తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 3 ఇంచెస్ ఇట్లా ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఎంత ఉన్నది వచ్చేసి ఇక్కడ 2 ఇంచెస్ ఉంది కదా, ఈ 2 ఇంచెస్కు ఇక్కడ నుంచి మనకు 3 ఇంచెస్ తీసుకోవాలి ఎక్స్ట్రా. ఈ విధంగా 3 ఇంచెస్ ఇక్కడ మార్క్ పెట్టేసుకోవాలి. మార్క్ పెట్టేసుకున్నాక ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ 2 ఇంచెస్ ఉంది కదా, 2 ఇంచెస్ అంటే ఇక్కడ నుంచి వరకు మనకు కుట్టు కట్టిట్టు పోతుంది కాబట్టి 3 ఇంచెస్ తీసుకోవాలి. 3 ఇంచెస్ అంటే మనకు ఈ విధంగా వస్తుంది, ఈ విధంగా వస్తుంది కదా. ఈ దీన్ని మనము ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని ఇలా మార్క్ అనేది ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రా ఇక్కడ కుచ్చుల కోసం ఒక 4 ఇంచెస్ కుచ్చులు వరకు మనకి ఎంత కావాలనుకుంటే అంత కుచ్చులు పెట్టేసుకోవాలి. ఇక్కడ వరకు 4 ఇంచెస్ ఇక్కడ మార్క్ పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా మనకు 4 ఇంచెస్ ఇలా మార్క్ పెట్టేసుకొని చిన్నగా ఇట్లా కట్ చేసుకోవాలి. ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా మనం లైనింగ్ కూడా సేమ్ ఇదే విధంగా కట్ చేసుకోవాలి. ఈ క్లాత్ కూడా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని జాయిన్ చేసేసుకోవాలి. తర్వాత ఇలా ఇలా కుట్టిన తర్వాత మనం ఇక్కడ 4 ఇంచెస్ నుంచి 4 ఇంచెస్ మనం మార్క్ పెట్టేసుకున్నాం కదా కుచ్చుల కోసం, ఈ నుంచి మనం కుచ్చులు అనేది పెట్టుకుంటే రావాలి. ఈ సైడ్ కూడా కుచ్చులు అనేది పెట్టుకుంటూ రావాలి. కుట్టిన తర్వాత మనకు బార్డర్ వచ్చేసింది కదా, ఈ బార్డర్ని మనం బార్డర్కి లైనింగ్ తీసుకొని దీన్ని విధంగా కుట్టేసుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత దీన్ని ఈ విధంగా వేసుకొని ఇలా చుట్టూ కుట్టుకుంటూ రావాలి. ఈ విధంగా కుట్టిన తర్వాత మనం దీనికి అటాచ్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. సింపుల్గా బాహుబలి హ్యాండ్స్ సింపుల్గా మనం కటింగ్ స్టిచ్చింగ్ సింపుల్ ప్రాసెస్గా మనం కుట్టుకోవచ్చు.